తన బతుకుల్లో వేకువ నావేశను అడుగు. రేపటి భవితవ్యంకై మన తలపై నిలిచిన కొడుకు. పోరాటం రువ్విన కెరటము ప్రజాబంధువు సీతక్క. సేవ గుణమెతన ఆరాటంగా చేయుదిచ్చనసూయక్క. అభివృద్ధికి తను చిరునామా మన ఆడబిడ్డల ప్రేమ. కష్టమంటే తెలిసింది కను పాపలాగ తోడుంది. పడుగు మన బలహీనుల వరమై బాసతాయ రాసీతక్క. పులుగు పల్లెలకు ఆత్మ బంధువు జననేత అనసూయక్క. మాదన సరి అనసూయక్క. నిరుపేదల మాహస్తం పీడము లేని రేషన్ కార్డు ఉందా? బియ్యం రాలే. దూరం దూరం నిల్చండి బాబా. పెద్ద బుట్ట కొడు బాబు. పెద్ద బుట్ట బుట్ట లేదా? పని దొరకలేదు, డబ్బులు కూడా లేవు, రేషన్ కార్డు లేదు, గవర్నమెంట్ ఇచ్చే 12 కిలోల బియ్యం లేవు, 500 రూపాయలు లేవు, 1500 కూడా రాలే కదా మీకు. రాలే. అందుకనే మీ బాధ తెలుసుకుని ఇప్పుడు మేమెంత 7 కిలోమీటర్ రామకృష్ణాపురం నుంచి 7-8 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే అస్సలు కొంత అందరికి ఉన్నోళ్ళకు ఉన్నారు, లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి లేనోళ్లకు సహాయం చేయాలని మీ సర్పంచ్ గారు, సారంగపాణి గారు, మధు గారు, తర్వాత భీమరావు గారు, ఇంకా మన ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాదు, మేమే సొంతం చేసుకుని మండల నాయకులు, జిల్లా అధ్యక్షులు కుమారన్న, మండల అధ్యక్షులు సూర్యనారాయణ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గారు, ఇంకా మన రామకృష్ణపురమును బూరుగుపేట నుంచి కూడా వచ్చారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సర్పంచ్ తెలుసా? సర్పంచ్కి ఫోన్ చేయండి, లేకుంటే భీమరావుకి చేయండి, లేకుంటే మధుకు చెప్పుర్రి, లేకుంటే నాకు చేయండి, లేకుంటే ఇక్కడ అన్న ఉంటాడు మండల అధ్యక్షుడు, వాళ్ళకు కూడా చేయండి. మీరు బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళట్లేదు. ఎటు వెళ్ళకుండా ఎవరికి షేకండి ఇయ్యకుర్రి, ఎప్పటికి కట్టుకొని ఉండ్రి. మీరు కూడా అందరు గుంపులు గుంపులు ఉండద్దు. ఎవరి దగ్గరకైతే పోయి రాలే కదా మీ ఊరు ఇప్పటి వరకు. ఎవరన్నా పనికి పిలిచినా దూరంగా దూరంగా పోయి పని చేసిరండి, దగ్గర రావద్దు. ఎవరికైనా దండం పెడితే నమస్తే అని ఉండ్రి, కానీ ఇట్లా షేక్ హ్యాండ్ ఇయ్యద్దు. సబ్బు పెట్టుకొని కడుక్కోవాలి, డైరెక్ట్ గా ఇట్లా ముఖం ఇట్లా గుడ్డ పెట్టుకునే మాట్లాడాలి. ఇట్లా గుడ్డ లేకుండా మాట్లాడితే తుప్పిళ్ళు పడితే రోగాలు వస్తాయి. మీకు దగ్గొచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా వెంటనే సర్పంచ్కి ఫోన్ చేయరు. డాక్టర్ని పంపిస్తాం, లేకుంటే మీకు డాక్టర్ పెట్టి, లేకుంటే బండి పంపించి అక్కడ పిలిపిస్తాం. మీరు దగ్గుపరచం పెట్టినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళల్లా వేడి నీళ్ళు చేసుకుని దాంట్లో కొంచెం జిందా తిలస్మ తీసుకొని పసుపు వేసుకొని ఆవిరి పట్టుకోండి. తర్వాత మాకు చెప్తే మేము కూడా డాక్టర్ దగ్గర తీసుకుపోతాం. వేడి చేసుకొని నీళ్ళు తాగురు, మంచి నీళ్ళు ఎక్కడ తాగుతారు మీరు?